రాశానండి. తూర్పుగోదావరి జిల్లా మగటపల్లి అనే గ్రామంలో దుర్గాప్రసాద్ అనే ఒక దళిత యువకుడి మీద శివరాత్రి రోజు దాడి జరిగింది. ఆయన్ని చంపాలనే ఉద్దేశంతో రాకలతో తల మీద వెంకలు కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వాళ్ళని నలుగురు సాక్షులు గుర్తించారు. వాళ్ళ పేర్లతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళలో ఒక్కరిని అరెస్ట్ చేసి మిగిలిన వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు పోలీసు వారు కానీ రాజకీయ నాయకులు కానీ. మేము అడుగుతున్నాం, మా దళితుల్లో ఎవరి మీద కంప్లైంట్ ఇస్తే రాత్రి మీద వచ్చి అరెస్ట్ చేసే వ్యవస్థ రాజ్యాంగం రాజ్యం? ఇప్పుడు దళితులకు ఏదైనా సమస్య జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అట్లీస్ట్ అరెస్ట్ ఆయనకి శిక్ష పడిందా లేదా అనేది తర్వాత, కనీసం అరెస్ట్ కూడా జరగట్లేదు. దీని మీద ఈరోజు ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ ఎస్సీ యూనిటీ అలాగే దళిత చైతన్య వేదిక నాయకులందరం కలిసి మహాశయంతో కలిసి మాట్లాడడం జరిగింది. మేము దళిత సోదరులందరికీ విజ్ఞప్తి ఇస్తున్నాం, సోదరులరా, ఒక దళితుడి మీద అన్యాయంగా దాడి జరిగి ఆ కుర్రాడిలో చావు బతుకులు వచ్చి ఉన్నాడు, ఇంకా చావు బతుకుల నుంచి బయటికి రాలేదు, చనిపోయే నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టుడై పడిపోయి ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. అయినా కానీ ఇప్పటికి 13 రోజులైంది, అట్లీస్ట్ దోషుల్ని అరెస్ట్ చేయలేదు. దళిత సోదరులందరికీ, దళిత రక్తం ప్రవర్శించే ప్రతి ఒక్క దళిత తమ్ముడికి అమ్మాయికి మేము ఇదే పిలుపునిస్తున్నాం. ప్రభుత్వాలు దళితుల మీద జరిగిన ఏ దాడి మీద కూడా స్పందించట్లేదు, అరెస్టు చేయట్లేదు. మీరు ప్రభుత్వాల్ని గెడవ చేయాలి. ఇప్పుడు ఏదైతే దళిత తేజం అని చెప్పి టీడీపీ నాయకులు మన దళిత వీధుల్లోకి వస్తున్నారో వాళ్ళని అడ్డుపడండి. మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో దోషుల్ని అరెస్ట్ చేసే వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మా దళిత వీధుల్లోకి మేము ప్రవేశించలేమని ప్రతి ఒక్కరూ అడ్డుపడండి. అక్కడ ఒక ఫ్లెక్స్ కూడా పెట్టండి. మా దళిత సోదరుడి మీద జరిగిన దాడికి అరెస్ట్ జరిగే వరకు ఏ దళిత తేజం అని చెప్పి ఏ టీడీపీ నాయకుడు కానీ లేకపోతే ఓట్ల కోసం వైసీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మా దళిత ఏరియాల్లోకి రావద్దు అని ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టి మీ వీధి మీ ఊరు ముందా ఒక ఫ్లెక్స్ పెట్టండి. దళితుడికి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న దళితుడు సపోర్ట్గా ఉన్నాడు అనే విషయాన్ని ఆ లోకల్లో ఉన్న మీడియాకి తెలియజేయండి. ఇక్కడ అరెస్ట్ జరిగే వరకు ప్రతి ఒక్క సోదరుడు కూడా ఈ దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి బాధితుడికి చావు బతుకుల్లో ఉన్న మన తమ్ముడికి కనీసం 22 సంవత్సరాలు ఆడికి ఆడ అప్పుడే చావు గుమ్మం దాకా వెళ్ళిపోయాడు ఆడికి ప్రతి ఒక్క దళితుడు కూడా మద్దతు తెలియజేయాలి. మీ మద్దతు 200 రూపాయలతో మీ గ్రామంలో 20 మంది ఉంటే ఒక్కొక్కడు 10 రూపాయలు వేసుకుంటే ఇది ప్రభుత్వానికి చేరుతుంది. దళితులందరూ ఏకమయ్యాలనే విషయం ఈరోజు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది మేము ఈ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మొత్తం అందరికీ ఇచ్చే పిలుపు. ఇది మహాశయం నుంచి ప్రతి ఒక్క మహాశయ సైనికుడికి ఇదే నేను ఇచ్చే ఇన్విటేషన్. ఈ పోరాటానికి మీరందరూ రావడానికి ఇదే నేను ఇచ్చే ఇన్విటేషన్. అందరూ వచ్చి ఈ తమ్ముడికి మద్దతు తెలియజేయాలని కోరుతూ జాయింట్.